నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను స్థానికంగా ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రోడ్డుపైన లారీ టైర్ పేలి ఆగిపోవడంతో లారీ వెనక సిగ్నల్ పెట్టనందువల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.